గిద్దలూరు నల్లమల్ల అటవీ ప్రాంతంలో రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో గిద్దలూరు నుంచి అంబవరానికి వెళ్లే దారిలో ఉప్పాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో బైక్ పై రోడ్డు దాటి ప్రయత్నం చేసిన ఇద్దరు యువకులు వాగులో కొట్టుకుపోగా వారిని పోలీసులు రక్షించారు. గిద్దలూరుకు చెందిన రహీం ఖలీల్ ని గిద్దలూరు నుండి అంబవరానికి వెళ్తుండగా ఉప్పోగు వాగులో కొట్టుకుపోయారు. వారు పక్కనే ఉన్న చెట్లను పట్టుకుని రక్షించమని కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఫైర్ సిబ్బంది యువకులను రక్షించారు. అదృష్టవశాత్తు ఒక కర్తమ్మ చెట్టు ఆ చెట్టు మొన పట్టుకొని వాళ్ళు వేలాడుతూ ఉన్నారు. ఇమీడియట్ గా వీళ్ళకి వెనకాల వస్తున్నటువంటి ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ రోడ్డు మీద ఉండే అతను చూసి మనకు డైల్ 100 డైల్ 112 కాల్ చేయడం జరిగింది. అది మనకు ఒంగోలు మన ఎస్పీ గారు ఆఫీస్ నుంచి మేడం గారు ఉత్తర్లు ఇవ్వటం వలన అక్కడి నుంచి ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అదేవిధంగా లోకల్ గిద్దలూరు పోలీస్ స్టేషన్ నుంచి మేమంతా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వాళ్ళ స్థానికులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇమీడియట్గా మనం ఈ రోప్స్ వేసేసుకుని దాని దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకుంటాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, నల్లమల్ల అటవీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది, అయితే అబ్బవరానికి వెళ్లే దారిలో ఉప్పాగు ఉధృతంగా ప్రవహించింది, బైక్ పై వెళ్తూ ఆ వాగును దాటే క్రమంలో ఇద్దరు యువకులు దాంట్లో పడి కొట్టుకపోయి సగం దూరం వెళ్ళి అక్కడ కాపాడమని రక్షించమని అడిగిన పరిస్థితి అయితే నెలకొంది. లక్కీగా వాళ్ళు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామని, నిన్న మధ్యాహ్నం నుంచి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో అయితే ఒక రకమైన భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల వల్ల చుట్టుపక్కల వాగులు వంకలు ఉప్పొంగుతో కూడా అందులో భాగంగా గిద్దలూరు మండలం ఉప్పాగు కూడా ఉప్పొంగింది. ఈ విషయం తెలియని అబ్బవరం గ్రామస్తులు రహీము ఖలీలు గిద్దలూరు నుంచి అబ్బవరానికి ఉదయాన్నే బయలుదేరుతూ ఈ వాగులో చిక్కుకోవడం జరిగింది. వారికి ఆ వాగు ఉధృతి తెలియకుండా వాగులోకి వెళ్లటం ద్వారా వాళ్ళు వాహనంతో కూడా కొట్టుకుపోయారు. అదృష్టవశాత్తు వాళ్ళు కొంత దూరం కొట్టుకుపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న చెట్ల ద్వారా పట్టుకొని వేలాడుతూ కేకలు పెట్టుతూ అక్కడ ఉన్న స్థానికులు అయితే 100కి కాల్ చేసి సమాచారం అందిస్తుంటే అక్కడ హుటాహుట్ నుంచి చేరిన సిఐ దేవప్రభాకర్ గిద్దలూరు నుంచి వచ్చారు. అదేవిధంగా ఫైర్ సిబ్బందికి కూడా కాల్ చేయటం, ఫైర్ సిబ్బంది వాహనం మధ్యలో గుర్తు సరిగా లేకపోవటం, వాహనం కూడా బ్రేక్ డౌన్ అవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వారు వేరే వాహనంలో వచ్చి ఒక రోప్ సహాయంతో పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది ఇద్దరు కలిసి కూడా